హలో ఎవ్రీవన్, మెగా ఫ్యామిలీ అభిమానుల అందరికీ కూడా ఒక చిన్న శుభవార్త. కాకపోతే ఈ చిన్న శుభవార్త నేను చెప్పే ముందు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. ఖైదీ నెంబర్ 150 యొక్క మూవీ ఇచ్చిన విజయం, ఆ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్తో మెగాస్టార్ చిరంజీవి గారు తన 151 సినిమాని తన కెరియర్లోనే అత్యంత భారీ చిత్రంగా సినిమాని తెరకెక్కించడం ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఈ భారీ చిత్రానికి ప్రొడ్యూసర్గా చేస్తున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, సయానా అతని తనయుడు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేయడం ఇందులో గమనార్హం. ఈ సినిమా యొక్క కథా నేపథ్యం మొత్తం కూడా రాయలసీమ స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క జీవిత గాథని మెయిన్గా చేసుకొని తెరకెక్కుతున్నటువంటి సినిమా అవడం గమనార్హం. అండ్ దీంతోపాటు ఇప్పుడు దాకా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మాత్రమే చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మెగా ఫ్యామిలీ అభిమానులంతా కూడా ఏంటంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, ఐ మీన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, సో స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మెగా ఫ్యామిలీ అభిమానులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ అయినటువంటి సురేందర్ రెడ్డి రీసెంట్గా తన వెల్లడించిన ఒక ప్రకటన ద్వారా తెలిసిన మ్యాటర్ ఏంటంటే December 6th నుంచి మ్యాక్సిమం ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఎంతో రిచ్గా తీద్దాం అనుకుంటున్నటువంటి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సీన్స్ అన్నీ కూడాను ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఏదైతే ఉందో సైరా నరసింహారెడ్డి మూవీకి, సో మెయిన్ సీన్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ప్లాన్ చేస్తున్నారు. సో మొదటి షెడ్యూల్లోనే హైలైట్ సీన్స్ ఏమైతే ఉన్నాయో ఆ హైలైట్ సీన్స్ అన్నీ కూడాను హైదరాబాద్లోనే ప్లాన్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ షూటింగ్ తర్వాత అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫిబ్రవరి మార్చ్ కల్లా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు సిద్ధ అవుతున్నాయని చెప్పి సురేందర్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్య తారాగణం ఎవరంటే ఇందులో ఒక కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు చేయడం జరుగుతుంది. అండ్ ఈయనతో పాటు అమితాబ్ బచ్చన్ గారితో పాటు శాండిల్వుడ్ హీరో సుదీప్ ఈగా సినిమాతో విలన్గా అందరికీ పరిచయం అయి సుపరిచితుల కింద మారాడు. అండ్ దీంతో పాటు కోలీవుడ్లో ఉన్నటువంటి విజయ్ సేతుపతి అతను కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో ఈ మూవీ కింద మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక కీలక పాత్రలో ఈ సైరా నరసింహారెడ్డి మూవీలో మనకు కనిపించడం జరుగుతుంది. అండ్ ఇందులో హీరోయిన్ కింద నయనతార చేయడం జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద షో ఏంటంటే ఈ సినిమా మెగాస్టార్ గారి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కింద చెప్పుకోవచ్చు. సో సైరా నరసింహారెడ్డి ఇన్ని మెయిన్ హైలైట్స్తో పాటు మ్యూజిక్ మాంత్రికుడు అయినటువంటి ఏఆర్ రెహమాన్ కూడా తన ప్రముఖ సంగీతాన్ని డైరెక్ట్ తెలుగు ఇండస్ట్రీకి మరొకసారి అందించడానికి తన కూడా రెడీ అయ్యాడు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం స్టార్ట్ అవబోతుంది December 6 నుంచి. సో మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సినిమా December 6 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్నటువంటి భారీ బడ్జెట్ సినిమాలో వన్ ఆఫ్ గా మనం పేర్కోవచ్చు. సాహో మూవీ 150 crores నిర్మితం అవుతున్నటువంటి మూవీ అండ్ 450 crores నిర్మితం అవుతున్న మూవీ ఏంటంటే 2.4 అండ్ మన అతిపెద్ద భారీ బడ్జెట్ మూవీ మన మెగాస్టార్ గారు మెగా ఫ్యామిలీకి అందించబోతున్న మూవీ ఇది ఒక మూవీగా అతిపెద్ద భారీ బడ్జెట్ మూవీలో ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ని సంపాదించుకోవడం గమనార్హం. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ నితిన్, బై బై. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ whitetalkies.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు whitetalkies.com. ఫర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ న్యూస్ ప్లీజ్ లాగ్ ఆన్ టు whitetalkies.com. ప్లీజ్ వాచ్ whitetalkies.com. వెల్ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ whitetalkies.com. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు whitetalkies.com. whitetalkies.com. హై whitetalkie viewers. whitetalkies.com. whitetalkies.com. Wishing all the viewers of whitetalkies.com. Log on to whitetalkies.com.